హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేట్ విత్ సిరి కడలి ఇవాల్టీ స్పెషల్ మేడ్ బ్రెడ్ అవునండి కొన్ని టిప్స్ పాటిస్తూ సింపుల్గా హైజీనిక్గా బేకరీ స్టైల్ సాఫ్ట్ అండ్ ఫ్రెష్ బ్రెడ్ని ఇంట్లోనే చేసుకోవచ్చు కొన్ని టిప్స్ పాటిస్తూ చేయాలి మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ఒక కప్పు గోరువెచ్చని పాలను తీసుకుని త్రీ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి షుగర్ని కూడా తీసుకోవచ్చండి కానీ కరగడానికి కొంచెం టైం పడుతుంది షుగర్ పౌడర్ పాలల్లో మిక్స్ అయ్యాక ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ డ్రై రైస్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఇంకొంచెం పెద్ద బౌల్ని తీసుకుని అందులో టూ కప్స్ మైదా వేసుకోవాలి కప్స్ అనేది నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ యూస్ చేస్తున్నానండి అలానే ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి మిల్క్ పౌడర్ అనేది బ్రెడ్కి చాలా మంచి టెక్స్టర్ ఇస్తుంది అస్సలు మిస్ చేయకండి ఒకసారి ఇలా బాగా కలుపుకున్నాక ఈస్ట్ మిక్స్ చేసిన పాలను వేసుకుని పిండిని బాగా కలపాలి టూ కప్స్ మైదాకి వన్ కప్ మిల్క్ అనేది సరిపోతుందండి పిండి అనేది కొంచెం ఇలా పలుసగా అతుక్కున్నట్టు ఉండాలి అప్పుడే బ్రెడ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది మీకు వన్ కప్ పాలకి సరిపోతే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు కానీ పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు పిండిని ఇలా ప్లెయిన్గా ఉన్న ప్లాట్ఫామ్ మీద పెట్టుకుని ఇందులో వన్ టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలి బట్టర్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోండి ఇప్పుడు బటర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి ఇలా వేళ్ళతో బాగా ప్రెస్ చేస్తూ బాగా మిక్స్ చేయాలి మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా కుదురుతుంది బ్రెడ్ అనేది మనకి ఇలా మిక్స్ చేయడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పడుతుంది ఇలా వేళ్ళతో ఒత్తుతూ బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి టెన్ మినిట్స్ ఇలా ఒత్తుకున్నాక చూడండి పిండి అనేది మనకి ఇలా సాఫ్ట్గా అవుతుంది చేతులు కూడా మనకి నీట్గా అయిపోతాయి ఇప్పుడు ఇలా కొంచెం కొడుతూ వేళ్ళతో ఒత్తుతూ బాగా కలపండి ఇలా మిక్స్ చేసుకున్నాక పిండిని ఒక లాగా చేసుకుని సేమ్ బౌల్కి కొంచెం బట్టర్ అప్లై చేసి ఇప్పుడు ఈ పిండి ముద్దని ఈ గిన్నెలో పెట్టుకుని క్లాత్తో కవర్ చేసి ఒక వన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి వన్ అవర్ తర్వాత ఒక కేక్ మోల్డ్ కానీ ఇలా బ్రెడ్ మోల్డ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు నా దగ్గర బ్రెడ్ మౌల్డ్ లేదండి నేను కేక్ మోల్డ్ యూజ్ చేస్తున్నాను ఈ కేక్ మోల్డ్కి అన్ని వైపులా ఇలా బట్టర్ని అప్లై చేసుకోవాలి ఏదైనా మనకి రెక్టాంగిల్ షేప్లో ఉన్న గిన్నెని యూజ్ చేయొచ్చు నేను ఇక్కడ కేక్ మోల్డ్ యూస్ చేస్తున్నాను ఇలా బట్టర్ అప్లై చేసుకున్నాక పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం పిండిని చూస్తే చూడండి మనకి డబుల్ అవుతుంది పిండిని ఇలా ఫింగర్స్తో ఒకసారి ప్రెస్ చేసి ఫ్లాట్ సర్ఫేస్ మీదకి తీసుకోండి ఇలా ఫ్లాట్ సర్ఫేస్ మీద తీసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండి ముద్దని ఇలా రొట్టెల కర్రతో ఫ్లాట్గా చేసుకోవాలి ఇలా వెడల్పుగా మన కేక్ అనేది ఏ సైజ్ అయితే ఉంటుందో ఆ సైజులో చేసుకుని ఇలా మెల్లగా రోల్ చేసుకోవాలి ఎడ్జెస్ని వేళ్ళతో ఒత్తుతూ అటాచ్ చేసుకోవాలి ఎక్కడా క్రాక్స్ లేకుండా చూసుకోవాలి ఇలా అన్ని సైడ్స్ వేళ్ళతో ప్రెస్ చేస్తూ అటాచ్ చేసుకోండి ఇలా చేసుకున్నాక దీన్ని ఇప్పుడు మనం కేక్ మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బటర్ రాసుకున్న మౌల్లో పెట్టుకుని వేళ్ళతో మెల్లగా ప్రెస్ చేయాలి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా ప్రెస్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక దీని మీద ఒక క్లాత్తో క్లోజ్ చేసి మళ్ళీ వన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి వన్ అవర్ తర్వాత ఒక పెద్ద గిన్నెను పెట్టుకుని అందులో ఇసుకని వేసుకుని లేదా ఉప్పుని వేసుకుని ఒక స్టాండ్ పెట్టి పైన ఇలా మూతతో క్లోజ్ చేసి టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద హీట్ చేసుకోవాలి మీ దగ్గర పెద్ద కుక్కర్ ఉన్న కూడా యూస్ చేసుకోవచ్చండి కానీ మనకి కేక్ మోల్డ్ అనేది పట్టాలి చూడండి వన్ అవర్ తర్వాత మనం ఇలా ఓపెన్ చేసి చూస్తే కేక్ మోల్డ్ అనేది మనకి బ్రెడ్ అనేది డబుల్ సైజ్ అయ్యి ఉంటుంది ఇప్పుడు ఈ బ్రెడ్ మీద మనం మిల్క్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మిల్క్ అనేది స్ప్రెడ్ చేస్తే కలర్ అనేది మంచిగా వస్తుంది ఇప్పుడు దీని మీద ఇలా నువ్వులు చల్లుకుంటున్నానండి నువ్వులు చలుకోవడం అనేది ఇది ఆప్షనల్ ఇప్పుడు ఈ కేక్ మోల్ని పది నిమిషాలు ముందే హీట్ చేసుకున్న గిన్నెలో పెట్టుకోవాలి ఇలా నెమ్మదిగా ప్లేస్ చేసుకోవాలి ఇలా పెట్టుకున్నాక మూతతో క్లోజ్ చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల వరకు లోటు మీడియం ఫ్లేమ్ మీద బేక్ చేసుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే మనకి బ్రెడ్ అనేది ఇలా రెడీ అవుతుంది మనకి పైన ఇలా రంగు వచ్చింది అంటే బ్రెడ్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు ఇలా మీకు రంగు రాలేదు అంటే ఇంకో రెండు నిమిషాలు ఉంచుకుని బేక్ చేసుకోండి ఇప్పుడు ఈ బ్రెడ్ మోల్ని బయటకి తీసుకుని బట్టర్తో స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా బట్టర్ని పైన రాయడం వల్ల బ్రెడ్ పైన లేయర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది ఇలా అప్లై చేశాక బ్రెడ్ని మౌల్ నుంచి తీసుకోవాలి చూడండి బ్రెడ్ అనేది చాలా ఈజీగా వస్తుంది మనం ఎక్కడ నైఫ్స్ కానీ ఏది యూస్ చేయని లేదు బ్రెడ్ని తీయడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది వెంటనే బ్రెడ్ని కట్ చేయొద్దండి ఇలా ఒక తడి క్లాత్ తీసుకుని బ్రెడ్ని అందులో క్లోజ్ చేసి వన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి అప్పుడే బ్రెడ్ అనేది మనకి సాఫ్ట్గా ఈజీగా కట్ అవుతుంది వన్ అవర్ తర్వాత ఓపెన్ చేస్తే మనకి బ్రెడ్ అనేది సాఫ్ట్గా ఉంటుంది నేను కేక్ మాల్ యూజ్ చేశాను కాబట్టి బ్రెడ్ అనేది ఈ షేప్లో ఉందండి మీరు పర్ఫెక్ట్ బ్రెడ్ మాల్ యూజ్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ అనేది ఇప్పుడు కట్ చేయడానికి మనకి నైఫ్ ఎడ్జెస్ అనేది ఇలా షార్ప్గా ఉన్న నైఫ్ తీసుకుని కట్ చేయాలి అప్పుడే బ్రెడ్ అనేది ఈజీగా కట్ అవుతుంది ఈ బ్రెడ్ అనేది త్రీ టు ఫోర్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది చూడండి ఎంతో సాఫ్ట్ అండ్ స్పాంజీ బ్రెడ్ని మనం ఈజీగా చేసుకోవచ్చు చాలా హైజీనిక్గా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి మరి మీరు కూడా ట్రై చేస్తారుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలుపగలరు నా ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి